Hello students, welcome to the online classes of ABN and PRR College of Science, Kovur. I am Thompson, lecturer in Commerce. The subject I am dealing is auditing. The subject auditing is for 3rd BCom vocational students and 3rd BCom general students. Students, today's our topic is audit notebook. Audit notebook is our today's topic. స్టూడెంట్స్ మనం ఈరోజు డిస్కస్ చేసుకునే టాపిక్ ఏంటంటే ఆడిట్ నోట్బుక్. దీని తెలుగులో ఆడిట్ నోట్ పుస్తకము అని అంటారు. ఆడిట్ నోట్ పుస్తకము, రైట్. ఆడిట్ నోట్బుక్ మీనింగ్ చూద్దాం. ఆడిట్ నోట్బుక్ ఈజ్ ఎ బుక్ విచ్ ఈజ్ మెయింటైన్డ్ బై ఆడిట్ స్టాఫ్ విచ్ నీడ్ టు బి క్లారిఫైడ్ బై దెమ్ విత్ ద చీఫ్ ఆడిటర్స్. ఆడిట్ నోట్బుక్ అనేది ఒక బుక్ విచ్ ఈజ్ మెయింటైన్డ్ బై ది ఆడిట్ స్టాఫ్, అంటే ఆడిట్ స్టాఫ్ ద్వారా మెయింటైన్ చేయబడే ఒక బుక్ని ఆడిట్ నోట్బుక్ అంటారు. ఓకే, ఆడిట్ స్టాఫ్ ద్వారా మెయింటైన్ చేయబడే ఒక బుక్ ఆడిట్ బుక్. దీని యొక్క యూజ్ ఏంటి, దీని యొక్క పర్పస్ ఏంటి అనేది మనం ఇక్కడ మీనింగ్లో చూస్తాం. మీనింగ్, ఆడిట్ నోట్బుక్ ఈజ్ ఏ డైరీ ఆర్ రిజిస్టర్ మెయింటైన్ బై ఆడిట్ స్టాఫ్ టు నోట్ ఎర్రర్స్ డౌట్ఫుల్ క్వరీస్ అండ్ డిఫికల్టీస్. సో ఇది మీనింగ్, ఆడిట్ నోట్బుక్కి సంబంధించి మీనింగ్. ఆడిట్ నోట్బుక్ అనేది ఆడిట్ స్టాఫ్ మెయింటైన్ చేసే ఒక బుక్. ఈ బుక్లో ఏం నోట్ చేస్తారు అంటే, ఆడిట్ స్టాఫ్ ఆడిట్ వర్క్ చేస్తున్నప్పుడు వాళ్ళు ఏ ఎర్రర్స్ని అయితే ఫైండ్అవుట్ చేశారో వాటిని, ప్లస్ వాళ్ళకి ఏవైతే డౌట్ఫుల్గా అనిపించాయో ఆ డౌట్ఫుల్ క్వరీస్ని, అండ్ ఏదైనా ఒక కాన్సెప్ట్ని డీల్ చేయడం ఆడిట్ స్టాఫ్కి డిఫికల్ట్గా అనిపిస్తే అటువంటి డిఫికల్టీస్ని నోట్ చేస్తారు. సో ఈ విధంగా ఆడిట్ స్టాఫ్ ఆడిట్ వర్క్ని చేస్తున్నప్పుడు ఎర్రర్స్ని, డౌట్ఫుల్ క్వరీస్ని, డిఫికల్టీస్ని నోట్ చేసే బుక్నే ఆడిట్ నోట్బుక్ అని పిలుస్తారు. ఇట్ మే బి ఏ డైరీ ఆర్ ఏ రిజిస్టర్. ఇది ఒక డైరీ రూపంలో కానీ లేదా ఒక రిజిస్టర్ రూపంలో కానీ ఉండవచ్చు. ఈ డైరీ ఆర్ రిజిస్టర్ని మెయింటైన్ చేసేది ఆడిట్ స్టాఫ్. ఈ ఆడిట్ స్టాఫ్ దీనిలో ఏం నోట్ చేస్తారంటే ఎర్రర్స్, డౌట్ఫుల్ క్వరీస్ అండ్ డిఫికల్టీస్. ఈ విధంగా ఆడిట్ నోట్బుక్ యొక్క అర్థం మనం ఏమని తెలుసుకుంటున్నామంటే, ఆడిట్ స్టాఫ్ తమ ఆడిట్ పనిని చేస్తున్నప్పుడు వారికి ఏ విధమైన తప్పులు కనిపించాయో వాటిని, వారికి సందేహాత్మకంగా అనిపించిన విషయాలు మరియు ఆడిట్ స్టాఫ్ కష్టంగా భావించిన విషయాలు, వీటిని ఒక పుస్తకంలో లేదా ఒక డైరీలో లేదా ఒక రిజిస్టర్లో నమోదు చేసినట్లయితే వాటినే ఆడిట్ నోట్ పుస్తకం అని అంటారు. సో ఈ విధంగా ఆడిట్ నోట్ పుస్తకాన్ని నిర్వహించేది ఆడిట్ స్టాఫ్. ఈ ఆడిట్ స్టాఫ్ ఈ ఆడిట్ నోట్ పుస్తకంలో ఏమేమి నమోదు చేస్తారు, ఏమేమి రాస్తారు అంటే, వాళ్ళు ఆడిట్ చేస్తున్నప్పుడు ఏమైనా ఎర్రర్స్ కనిపిస్తే, అంటే ఏమైనా తప్పులు కనిపించినా వాటిని, వారికి సందేహంగా అనిపించిన అంశాలను, ఆడిట్ స్టాఫ్ కష్టంగా భావించిన విషయాలను ఆడిట్ నోట్ పుస్తకంలో రాసుకోవడం జరుగుతుంది. ఓకే, ద పర్పస్ ఈజ్ టు నోట్ డౌన్ వేరియస్ పాయింట్స్ విచ్ నీడ్ టు బి ఐదర్ క్లారిఫైడ్ విత్ ద క్లయింట్ ఆర్ ద చీఫ్ ఆడిటర్. ఆడిట్ స్టాఫ్ ఎందుకు ఈ ఆడిట్ నోట్బుక్లో ఇలాంటి వాటిని నోట్ చేస్తారు అంటే, వాటికి సంబంధించి క్లయింట్ దగ్గర నుంచి ఒక క్లారిటీ తీసుకోవడానికి కానీ లేదా చీఫ్ ఆడిటర్ నుంచి ఒక క్లారిటీ తీసుకోవడానికి కానీ. ఈ విధంగా ఆడిట్ స్టాఫ్ తమ ఆడిట్ వర్క్ని చేస్తున్నప్పుడు వాళ్ళకి ఏవైతే ఎర్రర్స్ కనిపించాయో వాటిని, డౌట్ఫుల్ క్వరీస్ని, అదేవిధంగా డిఫికల్టీస్ని ఒక నోట్బుక్లో నోట్ చేసి వాటికి సంబంధించి అవసరమైన క్లారిటీని క్లయింట్ దగ్గర నుంచి కానీ లేదా ఆడిటర్ దగ్గర నుంచి కానీ తీసుకుంటారు. ఈ మెయిన్ పర్పస్తోనే ఆడిట్ స్టాఫ్ ఏ బుక్ని మెయింటైన్ చేస్తారు, ఆడిట్ నోట్బుక్ని మెయింటైన్ చేస్తారు. ఓకే, ఇట్ ఈజ్ ఆల్సో యూజ్డ్ ఫర్ రికార్డింగ్ ఇంపార్టెంట్ పాయింట్స్ టు బి ఇన్క్లూడెడ్ ఇన్ ద ఆడిటర్స్ రిపోర్ట్. ఈ ఆడిట్ నోట్బుక్లో ఆడిట్ స్టాఫ్ చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ని నోట్ చేయడం జరుగుతుంది. ఈ నోట్బుక్లో నోట్ చేసే పాయింట్స్ కొన్ని ఆడిటర్ ఫైనల్గా ప్రిపేర్ చేసే ఆడిట్ రిపోర్ట్లో కూడా మెన్షన్ చేయడం జరుగుతుంది. సో
మనం ఈ పాయింట్ని బట్టి తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఆడిట్ స్టాఫ్ ఆడిట్ నోట్బుక్లో ఏ పాయింట్స్ అయితే రికార్డ్ చేస్తున్నారో ఆ పాయింట్స్ ఫైనల్గా ఆడిటర్ ప్రిపేర్ చేసే ఆడిట్ రిపోర్ట్లో కూడా మెన్షన్ చేయడం జరుగుతుంది. సో దిస్ ఆడిట్ బుక్ విచ్ ఈజ్ మెయింటైన్డ్ బై ది ఆడిట్ స్టాఫ్ ఈజ్ సో ఇంపార్టెంట్. సో ఈ విధంగా ఆడిట్ స్టాఫ్ నిర్వహించే ఈ ఆడిట్ నోట్ పుస్తకము అనేది చాలా ముఖ్యమైన పుస్తకము. ఓకే, నౌ కంటెంట్స్ ఆఫ్ ఆడిట్ నోట్బుక్. ఆడిట్ నోట్ పుస్తకము నందలి అంశాలు. ఆడిట్ నోట్ పుస్తకంలో ఏవే విషయాలు ఉంటాయి, ఆడిట్ నోట్బుక్లో ఉండే కంటెంట్స్ ఏంటి అని వన్ బై వన్ పాయింట్స్ మనం ఇక్కడ తెలుసుకుందాం. ఫస్ట్ది ఏ కాపీ ఆఫ్ ఆడిట్ ప్రోగ్రామ్, అంటే ఆడిట్ ప్రోగ్రామ్ ఆడిట్ వర్క్ని ఏ విధంగా స్టార్ట్ చేసి ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళి కంప్లీట్ చేయాలనే దానికి సంబంధించి ఆడిట్ ప్రోగ్రామ్ని చీఫ్ ఆడిటర్ ప్రిపేర్ చేస్తాడు. ఆ ఆడిట్ ప్రోగ్రామ్కి సంబంధించిన ఒక కాపీ ఆడిట్ నోట్బుక్లో ఉంటుంది. దాంతోపాటు నేమ్ డ్యూటీస్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఆఫ్ ప్రిన్సిపల్ ఆఫీసర్, ఆర్గనైజేషన్కి సంబంధించిన ఇంపార్టెంట్ ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క నేమ్స్, డ్యూటీస్, రెస్పాన్సిబిలిటీస్ అన్నీ కూడా ఆడిట్ స్టాఫ్ ఆడిట్ నోట్బుక్లో నోట్ చేయడం జరుగుతుంది. ఏ లిస్ట్ ఆఫ్ బుక్స్ అకౌంట్స్ మెయింటైన్డ్, ఆర్గనైజేషన్ మెయింటైన్ చేస్తున్న బుక్స్, అకౌంట్స్, వీటికి సంబంధించిన లిస్ట్ని ఆడిట్ స్టాఫ్ ఆడిట్ నోట్బుక్లో నోట్ చేయడం జరుగుతుంది. ఫోర్త్ పాయింట్, పర్టికులర్స్ ఆఫ్ మిస్సింగ్ రిసీట్స్ అండ్ వోచర్స్. ఏవైనా రిసీట్స్ కానీ ఓచర్స్ కానీ మిస్ అయినట్లు ఆడిట్ స్టాఫ్ గుర్తిస్తే వాటికి సంబంధించిన పర్టికులర్స్ని కూడా ఆడిట్ స్టాఫ్ ఆ పర్టికులర్స్ని ఆడిట్ నోట్బుక్లో నోట్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ పాయింట్, ఫిఫ్త్ పాయింట్, వేరియస్ టోటల్స్ అండ్ బ్యాలెన్సెస్. ఈ విధంగా అకౌంట్ బుక్స్లో కనిపించే లెడ్జర్స్ యొక్క టోటల్స్, బ్యాలెన్సెస్ని కూడా ఆడిట్ స్టాఫ్ ఆడిట్ నోట్బుక్లో నోట్ చేయడం జరుగుతుంది. సిక్స్త్ పాయింట్, మిస్టేక్స్ అండ్ ఎర్రర్స్ డిటెక్టెడ్. ఆడిట్ స్టాఫ్ ఆడిట్ వర్క్ చేస్తున్నప్పుడు వాళ్ళు ఎలాంటి ఎర్రర్స్ని, మిస్టేక్స్ని ఫైండ్అవుట్ చేశారో వాటిని ఆడిట్ స్టాఫ్ ఆడిట్ నోట్బుక్లో నోట్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ పాయింట్స్ కాలింగ్ ఫర్ క్లారిఫికేషన్స్ అండ్ ఎక్స్ప్లనేషన్స్. ఆడిట్ స్టాఫ్ ఏదైనా పాయింట్స్కి సంబంధించి ఎక్స్ప్లనేషన్ కానీ క్లారిటీ కానీ వాళ్ళు అవసరం అనుకున్నప్పుడు ఆ విషయాన్ని కూడా ఆడిట్ నోట్బుక్లో నోట్ చేయడం జరుగుతుంది. పాయింట్స్ డిజర్వింగ్ ద అటెన్షన్ ఆఫ్ ద ఆడిటర్స్. ఏదైనా కొన్ని ముఖ్యమైన ఇంపార్టెంట్ మ్యాటర్స్ మీద ఆడిటర్ యొక్క క్లారిటీ అవసరము అని స్టాఫ్ భావించినప్పుడు అటువంటి ఇంపార్టెంట్ పాయింట్స్ని కూడా ఆడిట్ స్టాఫ్ ఆడిట్ నోట్బుక్లో నోట్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ పాయింట్స్ టు బీ పార్ట్ ఆఫ్ ది ఆడిటర్స్ రిపోర్ట్. ఆడిటర్ యొక్క రిపోర్ట్లో ఏ పాయింట్స్ మెన్షన్ చేయాలి అని స్టాఫ్ అనుకుంటారో వాటిని కూడా ఆడిట్ నోట్బుక్లో నోట్ చేయడం జరుగుతుంది. ఇక లాస్ట్ పాయింట్, డేట్ ఆఫ్ కమెన్స్మెంట్ అండ్ కంప్లీషన్ ఆఫ్ ద ఆడిట్. ఆడిట్ వర్క్ని ఎప్పుడైతే స్టార్ట్ చేశారు, ఎప్పుడు కమెన్స్ చేశారు అండ్ ఆడిట్ వర్క్ని ఏ డేట్కి కంప్లీట్ చేయబోతున్నారు అనేది కూడా ఆడిట్ నోట్బుక్లో నోట్ చేయడం జరుగుతుంది. సో ఈ రకాలైన ముఖ్యమైన ఇంపార్టెంట్ పాయింట్స్ అన్నీ కూడా ఆడిట్ స్టాఫ్ ఆడిట్ నోట్బుక్లో రాయడం జరుగుతుంది. నెక్స్ట్ అడ్వాంటేజెస్. ఆడిట్ నోట్బుక్ అనే దాన్ని మెయింటైన్ చేయడం వల్ల ఎలాంటి అడ్వాంటేజెస్ ఉంటాయి? ఫస్ట్ పాయింట్, ఎన్ష్యూర్స్ యూనిఫార్మిటీ. ఆడిట్ నోట్బుక్ అనే దాన్ని మెయింటైన్ చేయడం వల్ల ఆడిట్ స్టాఫ్ చేసే ఆడిట్ వర్క్ అనేది యూనిఫామ్గా ఉంటుంది. ఎంతమంది స్టాఫ్ అయితే ఆడిట్ వర్క్ని చేస్తున్నారో అందరూ కూడా ఆడిట్ వర్క్ని యూనిఫామ్గా ఒకే విధంగా ఒకే పద్ధతిలో ఒకే రీతిలో చేస్తారు. ఒక స్టాఫ్ మెంబరు మరొక స్టాఫ్ మెంబర్ లేదా ఒక అసిస్టెంట్ మరొక అసిస్టెంట్ చేసే వర్క్కి ఎలాంటి డిఫరెన్స్ లేకుండా వర్క్ మొత్తం ఎంతమంది స్టాఫ్ చేస్తున్నారో అంతమందికి సంబంధించి వర్క్ అంతా ఒకే విధంగా యూనిఫామ్గా ఉంటుంది. అది ఆడిట్ నోట్బుక్ వల్ల కలిగే ఒక మెయిన్ ఇంపార్టెంట్ అడ్వాంటేజ్. సెకండ్ వన్, ఇంపార్టెంట్ మ్యాటర్స్ రిలేటింగ్ టు ద ఆడిట్ వర్క్ మే బి ఈజీలీ రికాల్డ్. ఆడిట్ వర్క్కి సంబంధించి ఏవైతే ఇంపార్టెంట్ మ్యాటర్స్గా ఇంపార్టెంట్ పాయింట్స్గా స్టాఫ్ భావిస్తారో అటువంటి వాటిని తిరిగి మళ్ళీ రీకాల్ చేయాలి అని స్టాఫ్ అనుకున్నప్పుడు ఇమీడియట్గా స్టాఫ్ ఆ విషయాన్ని నోట్బుక్లో నోట్ చేయడం జరుగుతుంది. స్టాఫ్ కానీ ఒకవేళ ఆ విషయాలను ఆడిట్ నోట్బుక్లో నోట్ చేయకపోతే ఆ తర్వాత మరిచిపోయే అవకాశం ఉంది. కాబట్టి అలా మరిచిపోకుండా ఆడిటర్ ఏ విషయాల మీద అయితే ఫోకస్ చేయమన్నాడో, ఏ విషయాల మీద అయితే కాన్సన్ట్రేట్ చేయమన్నాడో అటువంటి ఇంపార్టెంట్ మ్యాటర్స్ని స్టాఫ్
స్టడీ చేస్తున్నప్పుడు వాటిని చెక్ చేస్తున్నప్పుడు ఆ విషయాలు తిరిగి మళ్ళీ రీకాల్ చేయాలి అని స్టాఫ్ భావిస్తే వెంటనే ఆడిట్ స్టాఫ్ ఆ ఇంపార్టెంట్ మ్యాటర్స్ని ఇమీడియట్గా ఆడిట్ నోట్బుక్లో నోట్ చేస్తారు. థర్డ్ పాయింట్, ఫెసిలిటేటెడ్ ద ప్రిపరేషన్ ఆఫ్ ఆడిట్ రిపోర్ట్. ఆడిట్ రిపోర్టు చాలా ప్రాపర్గా ఎక్సలెంట్గా ప్రిపేర్ చేయడానికి ఈ ఆడిట్ నోట్బుక్ కూడా చాలా యూజ్ అవుతుంది. ఎందుకంటే ఆడిట్ నోట్బుక్లో ఏ విషయాలైతే నోట్ చేయడం జరుగుతుందో ఆ విషయాలు ఆడిట్ రిపోర్ట్లో కూడా మెన్షన్ చేయడం జరుగుతుందని మనం ఇంతకుముందే తెలుసుకోవడం జరిగింది. సో ఆడిట్ రిపోర్ట్ను కూడా ప్రిపేర్ చేయడానికి ఈ ఆడిట్ నోట్బుక్ అనేది యూజ్ అవుతుంది. ఫోర్త్ పాయింట్, నో డిఫికల్టీ ఇన్ కంప్లీటింగ్ ద వర్క్. స్టాఫ్ తమ వర్క్ని కంప్లీట్ చేయడానికి ఎలాంటి డిఫికల్టీని ఎలాంటి ప్రాబ్లమ్ని ఫేస్ చేయకుండా ఆడిట్ నోట్బుక్ అనేది యూజ్ అవుతుంది. ఫిఫ్త్ పాయింట్, రెస్పాన్సిబిలిటీ ఫర్ ఎర్రర్ అన్డిటెక్టెడ్ క్యాన్ బి ఫిక్స్డ్ ఆన్ క్లర్క్ కన్సర్న్డ్. ఎవరైనా స్టాఫ్ కానీ ఏదైనా ఎర్రర్కి అటెంప్ట్ చేసినట్లయితే అటువంటి ఎర్రర్ ఎవరి ద్వారా స్టాఫ్ ద్వారా జరిగింది, ఆ స్టాఫ్ ఎటువంటి రెస్పాన్సిబిలిటీ కలిగి ఉంటాడు అనే విషయం నోట్బుక్ ద్వారా తెలుస్తుంది. సో ఈ విధంగా ఆడిట్ నోట్బుక్లో ప్రతి ఒక్క విషయాన్ని నోట్ చేయడం వల్ల ఏదైనా ఎర్రర్ అన్డిటెక్ట్ అయితే ఆ అన్డిటెక్ట్ అయినటువంటి ఎర్రర్ ఏ క్లర్క్ ద్వారా జరిగింది అనే విషయాన్ని ఈజీగా ఐడెంటిఫై చేయడానికి నోట్బుక్ ఆడిట్ నోట్బుక్ అనేది యూజ్ అవుతుంది. అంటే ఏదైనా అకౌంటింగ్ బుక్స్లో ఉన్నటువంటి ఒక తప్పుని గుర్తించలేకపోతే ఆ తప్పును ఎవరు గుర్తించలేదు, అసలు ఆ విషయాన్ని చెక్ చేయాల్సిన కన్సర్నింగ్ పర్సన్ ఎవరు అనే విషయాన్ని సులువుగా గుర్తించడానికి ఆ వ్యక్తిని దానికి సంబంధించి బాధ్యుని చేయడానికి ఆడిట్ నోట్బుక్ అనేది ఉపయోగపడుతుంది. సిక్స్త్ పాయింట్, ఇట్ షోస్ ద ఎక్స్టెంట్ ఆఫ్ ద ఇంట్రెస్ట్ అండ్ పెయిన్స్ టేకెన్ బై ద ఆడిట్ స్టాఫ్. ఆడిట్ స్టాఫ్ తమ వర్క్ని చేస్తున్నప్పుడు వాళ్ళు ఎలాంటి ఇంట్రెస్ట్ని చూపించారో, వాళ్ళు ఎంత వర్క్ చేసినప్పుడు పెయిన్ ఫీల్ అయ్యారో స్ట్రగుల్ అయ్యారో అనే విషయం ఈ ఆడిట్ నోట్బుక్లో కనిపిస్తుంది. అంటే ఆడిట్ నోట్బుక్లో ఎంటర్ చేసిన మ్యాటర్స్ని బట్టే స్టాఫ్ ఎంత బాగా ఆడిట్ చేశారు, వాళ్ళు ఎంత డీప్గా ఎంత డీటెయిల్గా తరువుగా ప్రతి ఒక్క విషయాన్ని చెక్ చేశారనే విషయం ఆడిట్ నోట్బుక్ ద్వారానే తెలిసిపోతుంది. సెవెంత్ పాయింట్, ఎన్ష్యూర్స్ దట్ ద ఆడిట్ ప్రోగ్రామ్ హ్యాస్ బీన్ సిన్సియర్లీ ఫాలోడ్. అంటే ఆడిటర్ ముందుగా ప్రిపేర్ చేసిన ఆడిట్ ప్రోగ్రాము ఎంత సిన్సియర్గా ఫాలో అవుతుంది అనే విషయం దేనిలో బయటపడుతుంది అంటే ఆడిట్ నోట్బుక్లో. ఇక ఎయిత్ పాయింట్, ఇట్ ఈస్ ఎ రిలయబుల్ ఎవిడెన్స్ ఇన్ ద కోర్ట్ ఆఫ్ లా ఇఫ్ ఎన్ ఆడిటర్ హ్యాస్ టు డిఫెండ్ హిమ్సెల్ఫ్. ఒకవేళ కోర్టులో ఆడిటరు తనని తాను డిఫెండ్ చేసుకోవాలనుకున్నప్పుడు కోర్టులో ఆడిటర్కి ఈ ఆడిట్ నోట్బుక్ అనేది ఒక రిలయబుల్ అండ్ లీగల్ ఎవిడెన్స్గా ఇది ఉపయోగపడుతుంది. ఓకే, సో ఇంతవరకు మనం డిస్కస్ చేసుకున్నవి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అడ్వాంటేజెస్ ఆఫ్ ఆడిట్ నోట్బుక్. ఆడిట్ నోట్బుక్ని నిర్వహించడం వల్ల చేకూరే వివిధ రకాలైన ప్రయోజనాలు. ఇప్పుడు డిసడ్వాంటేజెస్ ఏంటంటే, డిసడ్వాంటేజెస్, ఆడిట్ స్టాఫ్ కానీ ఎప్పుడైనా తమ వర్క్ని కేర్ఫుల్గా కాకుండా నెగ్లిజెంట్గా కానీ ఆడిట్ వర్క్ని వాళ్ళు కండక్ట్ చేసినట్లయితే ఈ ఆడిట్ నోట్బుక్ అనేది ఒక ఎవిడెన్స్గా ఉపయోగపడుతుంది. ఆడిటర్ ఆడిట్ స్టాఫ్కి వర్క్ని అసైన్ చేసిన తర్వాత స్టాఫ్ వాళ్ళ డ్యూటీస్ని చాలా ప్రాపర్గా కేర్ఫుల్గా పెర్ఫామ్ చేయాలి. ఆడిట్ స్టాఫ్ తమకు అప్పగించబడిన డ్యూటీస్ని ప్రాపర్గా కేర్ఫుల్గా పెర్ఫామ్ చేస్తున్నారో లేదో కూడా ఆడిటర్ సూపర్వైజ్ చేయాలి, చేస్తాడు. అలా కొన్ని రోజులు గడిచిన తర్వాత ఆడిట్ వర్క్ కంప్లీట్ అయిన తర్వాత, సో ఆడిట్ వర్క్ అనేది ప్రాపర్గా కంప్లీట్ అవ్వలేదు, ఆడిట్ వర్క్లో నెగ్లిజెన్సీ అనే దాన్ని ప్రదర్శించడం జరిగింది అనే విషయం బయటపడ్డప్పుడు దానికి సంబంధించి ఆడిటర్ని రెస్పాన్సిబుల్ చేయాలంటే అప్పుడు కూడా ఈ ఆడిట్ నోట్బుక్కే ఒక ఎవిడెన్స్గా ఉపయోగపడుతుంది. సో ఈ విధంగా ఆడిట్ నోట్బుక్ అనేది ఆడిటర్కి తనను తాను వర్క్ బాగా చేశానని డిఫెండ్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. ఒకవేళ ఆడిటర్ తన ఆడిట్ వర్క్ ప్రాపర్గా పెర్ఫామ్ చేయకపోయినా తన స్టాఫ్ లేదా అసిస్టెంట్స్ ద్వారా వర్క్ ఎఫెక్టివ్గా ఎఫిషియెంట్గా కండక్ట్ చేయించకపోయినా దానికి సంబంధించి కూడా ఆడిటర్ లయబుల్ అవుతాడు. సో ఈ విధంగా
ఆడిట్ నోట్బుక్ అనేది ఆడిటర్కి రెండు విధాలుగా ఉపయోగపడుతుంది. సో దీన్నే ఆడిట్ నోట్బుక్ అంటారు. ఆడిట్ నోట్బుక్ ఈజ్ ఏ బుక్ విచ్ ఈజ్ మెయింటైన్ బై ది ఆడిట్ స్టాఫ్ టు నోట్ ఎర్రర్స్ డౌట్ఫుల్ క్వరీస్ అండ్ డిఫికల్టీస్. సో ఈ విధంగా వ్యాపార సంస్థ ఖాతా పుస్తకాలు ఆడిట్ చేస్తున్నప్పుడు ఆడిట్ సిబ్బందికి ఏవైతే తప్పులు కనిపించాయో వాటిని, వారికి సందేహంగా అనిపించిన అంశాలను మరియు వారు కష్టంగా భావించిన విషయాలను ఒక పుస్తకంలో నోట్ చేస్తారు. అటువంటి పుస్తకాన్ని ఆడిట్ నోట్ పుస్తకం అని అంటారు.